वेलकम बैक टू स्पॉटलाइट। बीआरएस शासनसभा पक्ष नेतगा गुलाबी बास एकग्रीवमय्यारा मरी चंद्रबाबू मादरी प्रतिपक्ष में केसीआर निलबड़गलरा तेलंगाणा असेंब्ली मिनी युद्धं मोदलवबोतोंदा प्रतिपक्ष में ऐदेళ్లు పోరాడి వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ పార్టీని బలోపేతం చేయగలరా కొద్ది రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు బీఆర్ఎస్ చెక్ పెట్టేసింది. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో అప్పటి వరకు అధికార పార్టీగా వ్యవహరించిన బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చుంది. కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎవరు వ్యవహరిస్తారు అన్నది పలు వర్గాల్లో చర్చగా మారింది. బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ వ్యవహరించరని ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టే వీలు లేదన్న చర్చ పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇలాంటి ప్రచారాలు సోషల్ మీడియాలోనూ వాట్సాప్ల్లోనూ పెద్ద ఎత్తున జరిగాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని బీఆర్ఎస్ తాజాగా మాత్రం ఒక ఖచ్చితమైన సందేశాన్ని ప్రజలకు తెలియజేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుంది. తాజాగా తెలంగాణ బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా మాజీ సీఎం గులాబీబాస్ కేసీఆర్ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ నేత కేశవరావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు 37 మంది హాజరయ్యారు. కాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ పేరును ప్రతిపాదించగా మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్ కడియం శ్రీహరి కేసీఆర్ను బలపరిచారు. శాసనసభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్కు అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇటీవలే ఎర్రవేలిలోని తన ఫామ్ హౌస్లో కేసీఆర్ కాలుజారి పడడంతో ఆయన తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన తుంటి ఎముక విరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులైన కేటీఆర్ కవిత అంగీకారంతో కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్కు ప్రత్యేక వైద్య బృందం సక్సెస్ చేసింది. అయితే ఈ సర్జరీ నుంచి కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. అనారోగ్య కారణాల వల్ల కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితుల్లో లేరన్న విషయం తెలిసిందే. కాగా మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే గులాబీబాస్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. అసలు కేసీఆర్ అనే పేరే ఒక పెద్ద బ్రాండ్గా మారిపోయింది. ఆయన పేరు తెలియని వాళ్ళు దేశంలోనే లేరు. రాజకీయాల్లో కేసీఆర్కు 45 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. చట్టసభల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా 38 ఏండ్ల అపార అనుభవం ఆయన సొంతం. దాదాపు 13 ఏండ్ల ఉద్యమ చరిత్ర కలిగిన నేతగా, 22 ఏండ్లు ఒక పార్టీని నడిపించిన అధ్యక్షునిగా, బలమైన నేతగా కేసీఆర్ ఉన్నారు. ఆయనది ఇప్పటిదాకా ఓటమి ఎరుగని ప్రయాణం. ప్రత్యర్థుల బలాన్ని కూడా తన బలంగా మార్చుకోగల ప్రతిభ నైపుణ్యాలు ఆయన సొంతం. అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న నేత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి తనకన్నా వయసులో చిన్నవాడైన రేవంత్ చేతిలో ఓటమి పాలై ఇప్పుడు శాసనసభాపక్ష నేతగా ఉండనున్నారు. దీంతో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే
అటు ఏపీలోనూ 2019లో ఇదే రీతిన తనకంటే వయసులో చిన్నవాడైన జగన్ చేతిలో అపర చాణక్యుడు చంద్రబాబు కూడా ఓడిపోయారు. 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో జగన్ ప్రభుత్వాన్ని స్థాపించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ శ్రేణులు చంద్రబాబుపై ఆయన కుటుంబంపై ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ బాబు నిలబడ్డారని రాజకీయ వర్గాలంటున్నాయి. అంతేకాదు ఆఖరికి చంద్రబాబుని జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టినప్పటికీ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఇప్పుడు కూడా పర్యటనలు చేస్తూనే ఉన్నారని టీడీపీ శ్రేణులు అంటున్నారు. అక్రమ అరెస్టులు, దాడులు, వ్యక్తిగత విమర్శలు ఎన్ని వచ్చినప్పటికీ గత 4.5 ఏళ్లుగా చంద్రబాబు పోరాటం చేస్తూనే ఉన్నారని చెబుతున్నారు. కాగా ఇప్పుడు తెలంగాణలోనూ రేవంత్ చేతిలో గులాబీ బాస్ ఓడిపోయారు. దీంతో చంద్రబాబు మాదిరి కేసీఆర్ కూడా అంతే పటుత్వంతో నిలబడగలరా లేదా అనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది. మొన్నటి వరకు ఎన్నికల ప్రచార సభల్లో నువ్వా నేనా అన్నట్లు కేసీఆర్ రేవంత్ మాటల తూటాలతో తెలంగాణ రాజకీయం రగిలిపోయింది. బడానేతలిద్దరూ ఆకాశమే హద్దుగా ఒకరినొకరు విమర్శించుకున్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆగమాగమవుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ ఫ్యామిలీ, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్లు కరెంటు తీసేస్తామంటూ గతంలో రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకు తగ్గట్లుగానే కేసీఆర్ కూడా రేవంత్ కి గట్టిగా చురకలు అంటించారు. ఇప్పుడు ఈ ఇరువురు నేతల్లో ఒకవైపు సీఎంగా రేవంత్ రెడ్డి, మరోవైపు శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ మళ్లీ నువ్వా నేనా అంటూ అసెంబ్లీలో తలపడనున్నారు. దీంతో అటు ఏపీలో చంద్రబాబు మాదిరి ఇక్కడ కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిపై బలంగా నిలబడగలరా అనే టాపిక్ సర్వత్రా ఆసక్తిగా మారింది. మరి రేవంత్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారు అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సమీక్షలు చేస్తున్నారు. కరెంటు, కాళేశ్వరం అవినీతిపై ఫోకస్ చేశారు. అయితే రేవంత్ సీఎం పీఠం అధిష్ఠించిన కేసీఆర్ కనీసం విష్ కూడా చేయలేదు. దీంతో కేసీఆర్ అసలు అసెంబ్లీలో అడుగు పెట్టరని, ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాలకు వెళ్తారన్న ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు. రేవంత్ను సీఎంగానే గుర్తించడానికి ఇష్టపడిన కేసీఆర్ అసెంబ్లీలో రేవంత్ను ముఖ్యమంత్రి గారు అని సంబోధిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. చూడాలి మరి తెలంగాణ రాజకీయాల ముఖ చిత్రం ఎలా మారనుందో అన్నది. అటు ఉద్యమ పోరాట పటిమతో పాటుగా దాదాపు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న కేసీఆర్ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించనున్నారు. ఆయనకు అదనపు బలం అన్నట్లుగా కొడుకు కేటీఆర్, మెనలుడు హరీష్ రావు ఉండనే ఉన్నారు. 3 బలమైన స్వరాలను అటు రేవంత్ కూడా ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది. మొత్తానికి మున్ముందు జరగబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మినీ యుద్ధం తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఈవాల్టి స్పాట్లైట్. నమస్తే.